ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం పరిపాలన చేయగలగాలి, ప్రజల గురించి ఆలోచించగలగాలి. అలా కాకుండా ప్రజల్లో మమ్మల్ని అభిమానించే మా వాళ్ళే మా ప్రజలు, మిగతా వాళ్ళందరూ ప్రజలు కాదు, వాళ్ళందరూ నిరంకుశులు, అహంకారులు, లేకపోతే దుర్మార్గులు అనేటువంటి భావన వస్తే దాన్ని మూకస్వామ్యం అంటారు. వ్యక్తి పూజ అనేటువంటిది అత్యంత ప్రమాదకరం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు వ్యక్తి పూజకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ 14 రాష్ట్రాల్లో 0కి, 13 రాష్ట్రాల్లో 1 సీటుకి పరిమితమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. గాంధీల వారసత్వమైనటువంటి ఆ పార్టీ చివరికి ఎక్కడ నిలబడిపోయింది అన్నటువంటిది అర్థమవుతుంటుంది. రాహుల్ గాంధీ తొలిసారిగా 2 దఫాలు కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయికి సరిపడినటువంటి సీట్లు కూడా సాధించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తమ పార్టీల మీద అభిమానంతో ప్రత్యర్థి పార్టీలని హింసించడం, దుర్భాషలాడటం, దుర్మార్గంగా వ్యవహరించడం, ఇది ఒక తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు, ఒక సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక బహుజన్ సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు గతంలో చేసింది, కమ్యూనిస్టులైన గతంలో చేసింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజలు దాన్ని హర్షించట్లేదు. దాని పర్యవసానమే ప్రజలు ఈ రోజునిస్తున్నటువంటి తీర్పులు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం హిందుత్వ అవ్వచ్చు, అదే సందర్భంలో హిందుత్వ సిద్ధాంతంలో హిందుత్వాలో ఉన్నటువంటి మూలమైనటువంటి అన్ని వర్గాల్ని కలుపుకుపోవడం అనేటువంటిది కంటిన్యూ చేయాలి. అది ఎన్నికలలో కాదు, జనంలో. ఎన్నికలలో మైనారిటీలను బుజ్జగించడం కోసం సీట్లు ఇవ్వకుండా అదే సందర్భంలో మైనారిటీలకు కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నిదానంగా ఆ మైనారిటీల ద్వారా కూడా ఆదరణ పొందింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం 3 తలాక్ ఉదంతం తర్వాత మహిళల ఓట్లు భారతీయ జనతా పార్టీకి కూడా పోల్ అవుతూ ఉండటం, మరొక వైపున ఒక ముస్లిం మహిళ తన బిడ్డకి మోడీ అని పేరు పెట్టుకోవడం లాంటి సంఘటనలు. ఇక్కడ మిగతా పార్టీలు దాన్ని దృష్టిలో పెట్టుకుని గమనించాలి. ఒక చంద్రబాబు నాయుడు అంటే ద్వేషించాల్సిన పని జగన్కి అవసరం లేదు, జగన్ అంటే ద్వేషించాల్సిన పని చంద్రబాబుకి అవసరం లేదు, తెలుగుదేశం అంటే ద్వేషించాల్సిన పని వైసీపీకి అక్కర్లేదు, వైసీపీ అంటే ద్వేషించాల్సిన పని తెలుగుదేశానికి అక్కర్లేదు, అట్లాగే జనసేన అంటే వీళ్ళిద్దరూ ద్వేషించకూడదు, వీళ్ళిద్దరూ అంటే జనసేన ద్వేషించకూడదు. విధానపరమైనటువంటి నిర్ణయాలని బేస్ చేసుకుని యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ప్రజాస్వామ్యయుతమై ఉండాలి. అలా కాకుండా ఎదుటి వాళ్ళని దుర్భాషలాడి ప్రజలు ఓటేయకపోతే నిందించడం, లేకపోతే వాళ్ళని అవమానించడం, లేదంటే గెలిచినప్పుడు దాడులు చేయటం. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భంలో దాదాపు 14 నుండి 16 హత్యలు ఆ తర్వాత 3 నెలలలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాగానే కొన్ని చోట్ల జరిగినటువంటి దాడులు చూస్తున్నాం. దాన్ని మూకస్వామ్యం అంటారు కానీ ప్రజాస్వామ్యం అన్నారు. నేతలు దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక ఎదురు దెబ్బ తింటారన్నది గుర్తిరగాల్సి ఉంది.